కూర్చోండి కూర్చోండి చెప్తా. ఇవాళ మా మిత్రులు మురళి మోహన్ గారు ఒక విధంగా చెప్పాలంటే ఫిల్మ్ ఫీల్డ్ ఎంటర్ అయినప్పుడు ఆయన ఒకవేళ బర్త్డే ఆయనది 50th ఇవాళ గోల్డెన్ జూబ్లీ ఫర్ ఫిల్మ్ కెరియర్ అది స్వర్ణం ఇది సువర్ణంలో జరిగింది అబ్బో చాలా సంతోషం. ఇది ఎప్పుడు నేను ఎప్పుడు ఎవరికి ఈయనకి అసలు ఇవ్వలేదు ఓకే వాడు ఇవాళ ఎందుకో ప్రత్యేకంగా తేవాలనిపించింది. అతను కట్టిన వాడికి 50 గులాలు పెట్టమన్నాను పెట్టడం లేదు చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ రోజున మరొక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించబడింది, సువర్ణ మీడియా ఈ మీడియా పేరు. యూట్యూబ్ ఛానల్ ఇది. ఇది ఒక అద్భుతమైన ఛానల్గా భావించాలి, ఎందుకంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్స్ చాలా చాలా ఎక్కువైపోయినాయి. ఎవరెవరో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటో, వాళ్ళు ఏం చేస్తారో, నిజంగా చేస్తారా లేకపోతే ఒక కెమెరా పుచ్చుకొని చేస్తున్నారా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు చాలా చోట్ల. ఒకవేళ వాళ్ళు అడిగారని చెప్పి మనం ఏదైనా ఇంటర్వ్యూ ఇస్తే కూడా దాన్ని ప్రజలు క్యాచప్ చేసేటట్టు అది ఏంటో వెంటనే చూడాలని ఆసక్తి కలిగించడం కోసం కొన్ని ప్రత్యేకమైన దాన్ని ఏమంటారు హెడ్స్ పెడుతున్నారు వాటికి. దాని మూలంగా మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. అందులో మేము చెప్పిన దాంట్లో అట్లాంటిది ఏముండదు, నెగిటివ్ది హెడ్డింగ్ పెట్టేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. మరి ఈ రోజున శ్రీకాంత్ గారు ఈ సువర్ణ మీడియా పెట్టారు కాబట్టి దీంట్లో మాత్రం మీరు అది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయండి సార్, ఎందుకంటే మేమేం చెప్తావో దాంట్లో మాత్రమే హెడ్డింగ్ ఉండాలి తప్ప మీరు అనుకున్నది హెడ్డింగ్ పెట్టేసేసి దాని గురించి మేము చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలా కాకుండా ఉండాలి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేశారు, చాలా బాగా చేశారు, బ్రహ్మాండంగా ఉంది. వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర ఉంది మీది. ఆ వెంకటేశ్వర స్వామి ఎల్లప్పుడూ కూడా మీ మీడియాని ఆశీస్సులతో చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ నిజంగా వెంకటేశ్వర స్వామి వచ్చాడు. మా వెంకటేశ్వర స్వామి ఎన్టీ రామారావు గారి తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారికి గుర్తొస్తారు. ఇవాళ ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఇద్దరు హీరోలతో ఇవాళ, హీరో అంటే మేమిద్దరం మాజీ హీరోలమే అనుకోండి, అయినా హీరోలు హీరోలమే కాబట్టి ఇద్దరు హీరోల సమక్షంలో ఇది బ్రహ్మాండంగా జరగటం బాగా సంతోషంగా ఉంది. ఇంకో హీరో ఉన్నారా, రాజావరా? ఓకే, చాలా చాలా సంతోషంగా ఉందండి. మీ యూట్యూబ్ ఛానల్లు సువర్ణ మీడియా చాలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ వెంకటేశ్వర స్వామిని, ఆయన మిమ్మల్ని చాలా చల్లగా చూడాలి, ఇది బాగా అభివృద్ధి చెందాలి. అద్భుతమైన ప్లేస్లో తీసుకున్నారు, వాస్తుగా కూడా ఇది చాలా బాగుంది. అన్ని రకాలుగా ఇది 100కి 100 సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. అలాగే చివరిగా నా స్వాగతం విత్ పర్మిషన్. నా జీవితంలో ఇవాళ రోజున చాలా ముఖ్యమైన రోజు ఇది. నా జీవిత గమనాన్నే మార్చిన రోజు ఈరోజు. 50 సంవత్సరాల క్రితం 1973 సంవత్సరం జూలై 28వ తేదీన నేను నటించిన మొదటి సినిమా జగమే మాయ రిలీజ్ అయింది. యాక్చువల్గా ఇవాళ మన ప్రభు, జర్నలిస్ట్ ప్రభు, ఇవాళ ప్రెస్ మీటింగ్ పెట్టి ప్రెస్లో అనౌన్స్ చేద్దామండి అని చెప్పి అన్నారు ఆయన. అలాగే అన్నాం, గిరిబాబు గారు నేను ఇద్దరం ఒకే సినిమాలో వచ్చాం, ఆయన ఏమో తిరుపతిలో ఉన్నారు వేరే కార్యక్రమంలో వెళ్ళి, అందుకని ఇంకో రోజు పెడదామని అనుకున్నాం. సరే ఈ రోజున ఈ మీడియా సువర్ణ మీడియా ప్రారంభంలో అది నా సంతోషాన్ని మీ అందరి సమక్షంలో పంచుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా నిర్మించినటువంటి అట్లూరు పొంచంద్రరావు గారికి, అలాగే కీర్తి శేషులు పివి సుబ్బారావు గారికి, అయ్యన్ మూర్తి గారికి డైరెక్టర్ వారికి నా హృదయపూర్వకంగా నా అభినందనలు, వారి ఆశీస్సులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఈ స్టేజ్కి వచ్చారంటే దీనికి బ్యాక్గ్రౌండ్ చాలామంది దర్శకులు చాలా రకాలుగా నాకు హెల్ప్ చేశారు, కాదని అన్ను, కానీ అందరికంటే ముఖ్యం దాసరినారాయణ రావు గారు. ఆయన ఈ రోజు నేను ఈ స్టేజ్లో ఉన్నానంటే దానికి ముఖ్య కారణం దాసరినారాయణ రావు గారే.
వారి ఆశీస్సులు కూడా, వారి దివ్య ఆశీస్సులు మాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నారాయణరావు గారు, గురువు గారు, మిమ్మల్ని ఎప్పుడు మేము మర్చిపోము, మీరు ఎప్పుడు మా హృదయాల్లోనే ఉంటారు. మీ ఆశీస్సులు, దివ్య ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాళ్ళు మీరు మీడియా నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి మరో మీడియా మిత్రులు ఇవాళ సువర్ణ మీడియా అని చెప్పి ఇది ప్రారంభించారు. మీ ఆశీస్సులు వారికి కూడా కావాలని కోరుకుంటాను. అలాగే మా వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా వచ్చారు ఇవాళ. స్వామి పాదాల దగ్గర ఏర్పాటు చేసిన ఈ మీడియా సంస్థ, స్వామి వారు కూడా క్లియర్ వచ్చారు కాబట్టి వారి ఆశీస్సులు కూడా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ.